హోలా, హలో అందరికీ. మనకి జూలై 6 నుంచి 15 తారీఖు వరకు వారాహి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు రాబోతున్నాయి కదండి. గుప్త నవరాత్రులు అంటే మనం అమ్మవారికి పూజ చేస్తున్నట్టు ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా చేసుకోవడం అన్నమాట. మనకి ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు ఉన్న 9 రోజులు వారాహి నవరాత్రులు అని అంటారు. కొంతమంది ఈ 9 రోజులు పీఠం పెట్టుకునే నియమాలతో నిష్ఠగా పూజ చేసుకుంటారు. నియమాలంటే అమ్మవారిది సపరేట్గా పీఠం పెట్టుకుని కలశం పెట్టుకుంటారు, అఖండ దీపం వెలిగించుకుని ఆ అఖండ దీపం కొండెక్కకుండా చూసుకుంటారు, నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఉపవాసం చేయాలని చెప్పి చాలా నియమాలతో నిష్ఠగా చేసుకుంటారు. కానీ చాలామందికి అంత నియమాలతో నిష్ఠగా చేయాలంటే కుదరకపోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకునేలాగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా, అమ్మవారి అనుగ్రహం పొందాలి అన్నా, భూ వివాద సమస్యలు, మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. వారాహస్వామి స్త్రీ స్వరూపమే ఈ వారాహి అమ్మవారు. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి అంటే వరాలు ఇచ్చే తల్లి. రాక్షసుల్ని సంహరించడానికి దేవుల శరీరంలో నుంచి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవించినట్టు చెప్తారు. అలా శివుడు నుంచి శివానీదేవి, విష్ణువు నుంచి వైష్ణవీదేవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణీదేవి, వరాహస్వామి నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి అమ్మవారి ఆలయాల్లో కూడా పూజ సూర్యాస్తమయం లేదా సూర్యోదయానికంటే ముందే పూజ నిర్వహిస్తారు. కావున మనం ఈ వారాహి నవరాత్రుల పూజ కూడా సూర్యాస్తమయం తర్వాత అంటే 7 తర్వాత చేసుకుంటే చాలా మంచిది. అది కుదిరిన వారు సూర్యోదయమైనా చేసుకోవచ్చు. కాకపోతే సూర్యాస్తమయం తర్వాత చేసే పూజ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ముందుగా వారాహి అమ్మవారి ఫోటోని పెట్టుకోండి. వారాహి అమ్మ ఫోటో లేకపోతే లలితాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహిదేవి. లేకపోతే దుర్గాదేవి ఫోటోకైనా మనం పూజ చేసుకోవచ్చు. దుర్గాదేవి శక్తి స్వరూపమే కాబట్టి దుర్గాదేవి పటానికైనా పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి విగ్రహం కంటే ఫోటోనే ఉంటే మంచిదండి. ఎందుకంటే విగ్రహం అంటే నియమాలు నిబంధనలు చాలా ఉంటాయి కాబట్టి. సపరేట్గా మనమేమీ పీఠం పెట్టుకోవసరం లేదండి. పూజ మందిరంలోనే ఈ పూజ సింపుల్గా చేసుకోవచ్చు. అమ్మవారి పటానికి బొట్టులు పెట్టుకుని పూలతో అలంకరించుకున్న తర్వాత ముందుగా వినాయకునికి షోడశోపచార పూజ చేసుకుని మీకు వచ్చిన వినాయకుని శ్లోకం చదువుకుని ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుని అమ్మవారిని ఆహ్వానించుకున్న తర్వాత వారాహి స్థుతి వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. లేకపోతే సింపుల్గా వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు అంటే 12 నామాలు ఉంటాయండి, అవి చదువుకోవచ్చు. అవి చాలా సింపుల్గా ఉంటాయి. ఆ నామాలు మనకి గూగుల్లో అయినా దొరుకుతాయి, లేకపోతే నేను వీడియో చివరిలో అయిన నామాలు పెడతాను, అవైనా చదువుకోవచ్చు. అవి కుదరడం చదవడం రాని వాళ్ళు టీవీలో యూట్యూబ్లో పెట్టుకుని అయినా వినొచ్చు, లేకపోతే లలిత సహస్రనామాలు పెట్టుకుని అయినా వినొచ్చు. తర్వాత అమ్మవారికి పంచోపచార పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం, పువ్వులు, గంధం, పసుపు, కుంకుమ సమర్పించాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమండి. అందుకని మంచి స్వచ్ఛమైన అగరబత్తి ధూప్ స్టిక్తో అమ్మవారికి ధూపం వేయండి. నైవేద్యం మనం 9 రోజులు బెల్లం పానకం ఒకటి పెట్టుకుంటే చాలు. ఇంకా మిగతా నైవేద్యాలు అంటే పులిహార, చక్కెర పొంగులు, దద్దోజనం అవి చేసుకుని పెట్టుకోవడం అనేది మీ ఓపిక. కానీ బెల్లం పానకం తప్పనిసరిగా పెట్టుకోండి. చాలా సింపుల్. వాటర్లో బెల్లం వేసుకుని కలుపుకున్నాక పైన కొంచెం యాలకుల పొడిగ వేసుకుని నైవేద్యం కింద పెట్టుకుంటే చాలు. అలానే ఈ 9 రోజుల్లో పంచమి రోజు అంటే 5వ రోజు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. మనకి ఈ 9 రోజులు పూజ చేయకపోయినా ఈ పంచమి ఒక్కరోజు పూజ చేసుకున్నా చాలండి. ఈ పంచమి నాడు అమ్మవారికి కందదీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం అంటే జగన్మాతకి చాలా ఇష్టం. అందుకనే అమ్మవారి ప్రీతి కోసం ఈ మాసంలో బోనాలు నిర్వహిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రకరకాల నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారు శాకాంబరిదేవిగా అవతరించిన మాసం ఈ ఆషాఢ మాసం. అంటే అమ్మవారు ఒంటి నిండా పచ్చి కూరగాయలతో ఆవిర్భవించి ప్రకృతిని ఆహార సమస్యల నుంచి కాపాడుతారు. ఈ ఆషాఢ మాసంలో జగన్మాత వారాహి అమ్మవారి రూపంలో భక్తులందరినీ రక్షిస్తారు. కాబట్టి మీకు ఈ పంచమి రోజైనా కుదరకపోతే ఈ వారాహి నవరాత్రులు 9 రోజుల్లో ఏదో ఒక్కరోజైనా ఈ కందదీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. మనకి కందగడ్డ ఎటువంటి కూరగాయల షాపులైనా చాలా సులభంగా దొరుకుతుందండి.
కాబట్టి మంచిగా కందగడ్డని తెచ్చుకుని దాన్ని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ కందగడ్డ చుట్టూ మంచిగా పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకుని దాన్ని పువ్వులతో అలంకరించుకున్న తర్వాత కందగడ్డ పైభాగంలో చిన్న గుంట చేసుకుని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో అయినా 3 ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి. తర్వాత కండ దీపం కొండెక్కిన తర్వాత మనం దాన్ని ఆహారంలో అయినా స్వీకరించవచ్చు, లేదా అది కుదరకపోతే ఆవుకి ప్రసాదంలో అయినా పెట్టచ్చు. అది కుదరని వాళ్ళు ఏదైనా నదీ ప్రవాహంలో అయినా కలపచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అమ్మవారికి పెట్టిన పానకం మనం నైవేద్యంలో స్వీకరించి పూజని సమాప్తి చేసుకోవచ్చు. ఇలా కుదిరిన వాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు. ఇలా 9 రోజులు కుదిరిన వారు ఒక్కరోజు చేసుకున్నా చాలా మంచిది. ఇప్పుడు 9 రోజులు పూజ చేసుకున్న వాళ్ళు 9 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి. అది కుదరకపోతే మనం ఏ రోజైతే కందదీపం వెలిగిస్తామో ఆ ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి. కానీ 9 రోజులు తినకుండా ఉంటేనే మంచిది. అందుకే అతి తక్కువ నియమాలతో పూజ అందరూ ఎలా చేసుకోవాలో చెప్పాను. మీరు కూడా ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకుని ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం పంచమ్యై నమః. ఓం దండనాదాయై నమః. ఓం సాంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయ సంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పోత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం వార్తాల్యై నమః. ఓం మహాసేనాయై నమః. ఓం ఆజ్ఞచక్రేశ్వర్యై నమః. ఓం అర్ఘిణ్యై నమః. ఇది శ్రీ వారాహదేవి ద్వాదశ శతనామవళి సంపూర్ణం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.